లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి మిషన్ తీసి తెచ్చుకొని రాయలసీమలో లేనటువంటి ఒక న్యూ మిషన్ తోటి వర్క్ స్టార్ట్ చేశాం నెల్లూరులో. కరెక్ట్గా 10 ఇయర్స్ బాగా జరిగింది. తర్వాత కరోనా వల్ల జీరో అయిపోయింది, 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ జీరో అయిపోయింది, బిజినెస్ కూడా జీరో అయిపోయింది. ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏదైనా చేయగలిగేది ఏదైనా ఉందా అని చెప్పేసి సర్చ్ చేస్తా ఉన్నాను. అలా చేసే టైంలో కొన్ని బిజినెస్ వాటి గురించి చెప్పడం అవన్నీ విన్నాను. సక్సెస్ అయిన వాళ్ళ కొన్ని మాటలు విన్నాను వాటిల్లో. ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనకు నచ్చిన టైంలో మనం చేసే పని చేస్తూ చేసే పనికి డిస్టర్బెన్స్ లేకుండా ఖాళీ సమయంలో 1 గంట 2 గంటలు పని చేయొచ్చు అని అక్కడ ఆ విషయం తెలుసుకున్నాను. సరే ఎవరున్నారు, ఎవరన్నా చేశారా లేదా అని చెప్పేసి వాళ్ళ దాంతో వాళ్ళ చెప్పేటటువంటి ఒక ట్రైనింగ్కి వెళ్ళాను, చూశాను, తెలుసుకున్నాను, నచ్చింది. వాళ్ళు చెప్పడం కాదు, వాళ్ళు ఆల్రెడీ సక్సెస్లో ఉన్నారు. అలాగా ఫోన్ తీసుకొని, ఫోన్ నెంబర్ తీసుకొని సోషల్ మీడియాలో మీట్ అయ్యేసేసి కలిసి ప్లాన్ విని ఒక ట్రైనింగ్ వెళ్ళాను. ఆ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు దాదాపు ఒక 50 కార్లు వచ్చున్నాయి. ఆ ఫంక్షన్లో చూసినప్పుడు అనిపించింది పక్కన ఉన్న ఎమ్మెల్యే ఫంక్షన్ ఏమన్నా, ఎంపీ ఫంక్షన్ ఏమన్నా జరుగుతుందేమో, వాళ్ళ మ్యారేజెస్ ఏమన్నా, ఇంతమంది కార్లు వచ్చాయని చూసి అనుకున్నాను. తర్వాత ట్రైనింగ్ విని వచ్చిన తర్వాత నాకు అర్థమైంది అవి బయట వేరే వాళ్ళ కార్లు కాదు, వెస్టీజ్ కంపెనీలో సక్సెస్ అయిన లీడర్ తీసుకున్నటువంటి కార్లు అని చెప్పేసి అర్థమైంది. సో వచ్చాను, వచ్చి ప్లాన్ వినేసేసి నన్ను ఎవరైతే తీసుకెళ్లారో ఆయన తోటి కలిసి వర్క్ చేస్తా ఉన్నాను. నా వర్క్ ఏదైతే నేను చేసుకుంటున్నానో అది చేసి ఖాళీ టైంలో 1 గంట 2 గంటలు ఇక్కడ వర్క్ చేస్తా ఉన్నాను. సండే ఫుల్ టైం వర్క్ చేస్తాను. అలా చేయడం వల్ల ఫస్ట్ మంత్ నాకు 492 రూపీస్ వచ్చింది. యాజ్ ఎ గోల్డ్ డైరెక్టర్గా 1956 రూపాయలు తీసుకున్నాను. ఫస్ట్ ప్రొడక్ట్ వాడాక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 3 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పి, భుజం నొప్పుకుంటే బయటే వాడతామంటే తగ్గలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 నెలలకే నాకు అర్థమైంది ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి, తగ్గాయని చెప్పేసి. ప్రొడక్ట్స్ మీద మంచి నమ్మకం వచ్చింది, మంచి టీం వస్తూ ఉంది. ఇటువంటి మంచి ట్రైనింగ్స్కి ఎక్కడ వాళ్ళు మిస్ అవ్వకుండా వెళ్తా ఉన్నాను. సో నా ఆరోగ్యం పెంచుకుంటూ ఉన్నాను, నా టీం సైజ్ పెంచుకుంటూ ఉన్నాను. మా టీంలో వాళ్ళకు కూడా మంచి నాలెడ్జ్ మా పేరెంట్స్ ద్వారా గైడెన్స్ ఇస్తూ ముందుకెళ్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, విష్ యూ వెల్త్.